యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండలం దళిత ఉప సర్పంచ్ నైనా నన్ను అకారణంగా సర్పంచ్ భర్త కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని మండల పరిధిలోని 6 ఉప సర్పంచ్ సుక్క ముత్యాల వలిగొండ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సభలో అవినీతిపై ప్రశ్నించినందుకు సర్పంచ్ భర్త చిట్టేడి జనార్దన్ రెడ్డి కులం పేరుతో దూషించి అతని అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించడాన్ని ఆయన కన్నింటి పర్యంతమయ్యారు. గ్రామంలో వీధి లైట్లతో 20 లక్షలకు అవినీతి జరిగిందని ప్రశ్నించడంతో సర్పంచ్ భర్త తన అనుచరులతో గ్రామ సభలోనే దాడికి ప్రయత్నించారని, ఒక దళితుని అయినందుకే నాపై దాడి జరిగిందని, సర్పంచ్ భర్తతో పాటు వారి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు. మీడియా మిత్రులకు అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి మా యొక్క నమస్కారాలు. నేను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం 6 గ్రామ ఉప సర్పంచ్ చేస్తున్న అయ్యా. ముఖ్యమంత్రి గారు ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చినారు, సగం అధికారం బాధ్యత అప్పచెప్పారు. కానీ ఉన్న సర్పంచులు ఇది వార్డు మెంబర్ కంటే అధ్వానంగా చూసి బెదిరింపులతోని చెట్లు మీద బలవంతంగా చెట్లను సంతకాలు పెట్టించుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లేదా కేసులు పెట్టిస్తున్నారు. ఈరోజు గ్రామ సభ జరిగింది. అక్కడ సర్పంచ్ భర్త రౌడి నా మీదకి ఫైటింగ్ దిగిండు. అక్కడ సర్పంచ్ లేడీ, సర్పంచ్ భర్త, అతని అనుచరులు వచ్చి విచ్చల వీడిగా కులం పేరుతో దూషించి ఎస్సీ మాది కూడా నీకు ఉప సర్పంచ్ ఆరా, నీకు పదవి ఎందుకురా, అరే బట్టేవాయి, అరే అవలంబుండకూడక అని తిట్టుకుంటూ దాడికి దిగిరు. వీళ్ళందరి మీద అయ్యా ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి మీద కఠినమైన చర్య తీసుకుని ఎస్సీ ఎస్సీ ఆటర్సీ కేసు నమోదు చేసి నాకు తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా మీ ముందు. భర్త పేరు ఏం పేరు? సర్పంచ్ భర్త చిట్టడి జనార్దన్ రెడ్డి. సర్పంచ్ పేరు? సర్పంచ్ చిట్టడి జయమ్మ. ఎవరు? 6 ఒలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. ఏ పార్టీ సర్పంచ్? టిఆర్ఎస్ పార్టీ. నేను టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్. ఇద్దరు ఒకటే పార్టీకి చెందిన వ్యక్తులు. ఆయన కులం పేరుతో ఒక దళిత ఉప సర్పంచ్ అయినటువంటి నన్ను కులం పేరు దూషించుకుంటూ అమర్యాదగా మాట్లాడి అనుచరులతోనే గారు మీరేమో రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధువు దళిత భీమా అని ధర మొత్తం నెత్తి మీద వేసుకుని తిరుగుతున్నారు. నేను టీఆర్ఎస్ కార్యకర్తనే, టీఆర్ఎస్ ఉప సర్పంచ్నే. ఇక స్థానిక టీఆర్ఎస్ లీడర్లు మాత్రం ఈ విధంగా దాడులు పాల్పడుతున్నారు. ఇట్టి వారిపై తక్షణమే చర్య తీసుకొని, లేదు అంటే మీరన్న మాటలు ఏ కోసైనా కూడా గ్రామ స్థాయిలో అంతలేవు. ఇట్టి విషయంపై దళితులకు ఇక్కడ కూడా క్షేమంగా ఉండలేరు. ఈ స్థానిక టీఆర్ఎస్ నాయకులు చేపట్టి మీరు కింది స్థాయిలో కూడా ఒకసారి ఆలోచించి వారి నన్ను దూషించినటువంటి వారిపై టీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి తక్షణమే న్యాయం చేయగలరని కోరుతున్నాను.